హలో వెల్కమ్ టు మామ్స్ క్రియేటివిటీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మీ ముందుకి ఇలా రావడం కదా సో ఓకే ఈ ఏంటంటే చెప్పాను కదా హౌస్ షిఫ్టింగ్ వల్ల కొంచెం బిజీ వల్ల వీడియోస్ రాలేదు సో వచ్చేస్తాయి ఇంకా మేబీ మండే తర్వాత ఇంకా ఫ్లో అనేది ఆగదు అన్నమాట ఈ లోపల వన్ ఆర్ టూ వీడియోస్ నేను ట్రై చేస్తాను ప్లీజ్ ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు ఏలూరు సో అందువల్ల కొంచెం ప్యాకింగ్స్ అవి బిజీ కదా సో అందువల్ల కంపల్సరీ డే బై డే పెడతాను ప్లీజ్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను ఈ రోజు ఒక వీడియోతో వచ్చేసాను ఏంటి అంటే మన యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ అని ఒక కొత్త ఫ్యూచర్ వచ్చింది మనకి షార్ట్ వీడియోస్ అని సో చాలా బాగుంది అనమాట చాలా మందికి తెలుసు చాలా మందికి తెలియదు ఆ చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట సో తప్పకుండా ట్రై చేయండి మనకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అన్నది కూడా నేను చెప్తాను సో మన ఏంటంటే మన షార్ట్ వీడియోస్ రేపు మార్నింగ్ ఏం రాబోతుంది అన్నది ఈ రోజు ఈ షార్ట్ వీడియోలో పెట్టేసుకోవచ్చు ఒకటి అదే విధంగా మనం రేపు మార్నింగ్ వచ్చే వీడియోని చిన్ని ప్రోమోలో చేసి షార్ట్ వీడియోలో పెట్టేసుకోవచ్చు టూ ఓకేనా సో మనం యాజ్ ఏ కమ్యూనిటీ ట్యాబ్ ఎలా వాడుకుంటున్నామో అలాగే షార్ట్ వీడియోలో యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కనబడుతుంది రెడ్ కలర్ లో సో దాని ద్వారా మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన వ్యూ మన సబ్స్క్రైబర్స్ ని ఇంకా ఎక్కువగా మనం ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట ఈ షార్ట్ వీడియోస్ ద్వారా సో చాలా బాగుంది కదా సో టిక్ టాక్ వీడియోస్ అవి పెట్టడానికి అయితే అవి కాపీరైట్ క్లైమ్స్ వస్తున్నాయి ఆల్రెడీ నేను మార్నింగ్ చూసేసాను పెట్టేశాను డిలీట్ చేసేసాను క్లైమ్ అయితే వచ్చేసింది ఇన్కేస్ మీరు ఎర్నింగ్ పర్పస్ కాకుండా మీరు యూట్యూబ్ లో టిక్ టాక్ లో పెట్టుకోవాలనుకుంటే తప్పకుండా పెట్టుకోవచ్చు మీరు షార్ట్ వీడియోస్ లో 15 సెకండ్స్ లో వీడియో అనమాట సో చాలా మందికి వచ్చింది ఇంకేస్ ఎవరికైనా రాకపోతే ఏం చేయాలి అనుకుంటున్నారా అలా ఏం చేయాలో కూడా నేను చెప్తాను అనమాట సో ఏం లేదండి ప్లేస్టోర్ కి వెళ్ళి యూట్యూబ్ ని అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న వెంటనే మీకు కింద ప్లస్ బటన్ వచ్చింది కదా ఇప్పుడు ప్లస్ బటన్ ఆ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఎలా కనబడతాయి వీడియో అప్లోడ్ పోస్ట్ లైవ్ ఇవి త్రీ ఆప్షన్స్ కనబడతాయి సో మీకు ఇది అప్డేట్ అయిన తర్వాత షార్ట్ వీడియోస్ అనే ఒక ఆప్షన్ కూడా యాడ్ అవుతుంది అనమాట సో చాలా బాగుంటుంది సో మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను లాస్ట్ లో చూడండి ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి సో షార్ట్ వీడియో అనే ఒక ఆప్షన్ కూడా యాడ్ అవుతుంది సో చాలా బాగుంది ఈ ఆప్షన్ అయితే మనము చాలా మంచిగా మన సబ్స్క్రైబర్స్ అనేది కనెక్ట్ అవ్వచ్చు అనమాట ఇది మనం గుడ్ వే లో తీసుకెళ్లాలి మంచిగా తీసుకెళ్లాలి మంచి దారిలో తీసుకెళ్లాలి క్రియేటర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది సో మనం రేపు పొద్దున నేను ఏదైనా బ్లౌజ్ వీడియో పెడదాం అనుకుంటున్నాను అది ముందే నేను ఒక చిన్న ప్రోమోలో తీసుకుని ఆ 15 సెకండ్స్ వీడియోలో పెట్టేసుకోవచ్చు దానికి కూడా మనం మోనటైజేషన్ ఆన్ చేసుకోవచ్చు తెలుసా సో మోనటైజేషన్ ఆల్రెడీ మోనటైజేషన్ అయిన వాళ్ళు దానికి కూడా మోనటైజేషన్ ఆన్ చేసుకోవచ్చు దానికి కూడా ట్యాగ్స్ పెట్టుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు సో చాలా మంచి ఫ్యూచర్ వచ్చిందనమాట సో అందుకే చాలా మందికి తెలిసి ఉంటుంది నేను ఆల్రెడీ నాకు ఆన్ అయిన తర్వాత నేను కొంతమందికి చెప్తే అవునా స్వాతి అలాగా నాకు తెలియదు అన్నారు సో అందుకనే నాకు ఎందుకు వై నాట్ వీడియో చేస్తే బాగుంటుంది కదా వీడియో చేస్తే అందరికి యూజ్ అవుతుంది కదా అనిపించింది సో ఆల్మోస్ట్ టెక్ ఛానల్స్ చాలా చేశాయి సో అందరూ టెక్ ఛానల్స్ ఫాలో అవ్వకపోవచ్చు కదా సో నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేస్తాను అనమాట సో తప్పకుండా ఈ పనిచేయండి ప్లే స్టోర్కి వెళ్ళండి యూట్యూబ్ ని అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుంటే వెంటనే మీకు ఆ ఆప్షన్ అనేది కనిపించవచ్చు లేకపోతే 3-4 డేస్ టైం తీసుకోవచ్చు నాకైతే 3-4 డేస్ తర్వాత అది అనేది విజిబుల్ అయింది అనమాట ఆ ఆప్షన్ అనేది షార్ట్ వీడియోస్ ఆప్షన్ అనేది వచ్చింది సో ఇది మీకు ఎలా వస్తుంది అంటే స్టోరీస్ అని మనకి వస్తుంది 10,000 సబ్స్క్రైబర్స్ తర్వాతే స్టోరీస్ పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది అలా కాకుండా ఈ షార్ట్ వీడియోస్ అనేది ఎవరికైనా వచ్చేస్తుంది సో చాలా బాగుంది కదా స్టోరీస్ కి 10,000 వరకు ఆగాలి ఈ షార్ట్ వీడియో అనేది ఎవరికైనా వచ్చేస్తుంది సో మీరు ఇన్కేస్ టిక్ టాక్ వీడియోస్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే అలాంటివన్నీ పెట్టుకోవచ్చు లేకపోతే డైలీ మీ సబ్స్క్రైబర్స్ తో కనెక్ట్ అవ్వాలంటే హాయ్ అండి బాగున్నారండి ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు తిన్నారా అండి ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు సో నాలాంటి వాళ్ళకి ఏంటంటే చక్కగా రేపు ఏమి పెడదాం అనుకుంటున్నాను ఏం క్రియేటివ్ థాట్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మీతో షేర్ చేయొచ్చు అనమాట సో ఇప్పుడు నేను మీకు ఈ వీడియో పెట్టిన తర్వాత షార్ట్ వీడియోలో కూడా ఒక చిన్న వీడియో పెడతాను చూడండి తప్పకుండా ఓకేనా అందులో నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే అందులో మనం బయట మ్యూజిక్ యూజ్ చేస్తే కాపీరైట్ క్లైమ్ అనేది తప్పకుండా వస్తుంది టిక్ టాక్స్ వీడియోస్ పెడితే కాపీరైట్ క్లైమ్ అనేది తప్పకుండా వస్తుంది ఇవేంటంటే యూట్యూబర్స్ కోసం చెప్తున్నా బయట వాళ్ళు ఛానల్స్ మనం మనీ ఎర్నింగ్ పర్పస్ అలా కాదనుకున్న వాళ్ళు చక్కగా మీరు టిక్ టాక్స్ పెట్టుకోవచ్చు అన్ని పెట్టుకోవచ్చు అందులో షార్ట్ వీడియోస్ సో టిక్ టాక్ లాగా మొత్తం అన్ని కూడా వచ్చేస్తాయేమో దీనికి కూడా మొత్తం సాంగ్స్ అవన్నీ పెట్టేస్తే ఇంకా టిక్ టాక్ అంతా మన యూట్యూబ్ లోనే ఉంటుంది యూట్యూబ్ లో కూడా టిక్ టాక్స్ చేసుకోవచ్చు అన్నట్టు ఉంటుంది సో చూద్దాం ఫ్యూచర్ లో ఇంకా బాగా అప్డేట్ చేస్తారు సో అప్డేట్ అయిన తర్వాత చూద్దాం ఇది ఈ రోజు వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ కూడా చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూడండి ఈ వీడియో తర్వాతే నేను షార్ట్ వీడియో అనేది కూడా అప్లోడ్ చేస్తాను అది కూడా చూసేయండి ఓకేనా సీ యూ బై బై టేక్ కేర్.